హాయ్ అండి, ఇది దగ్గరికి ఎట్లా వెళ్తా? హాయ్ అండి, ఒక నిమిషం. అంటే పని పాట లేక ఏం వీడియోస్ చేయాలో తెలియక ఇలాగా అంతా చుట్టూ సోదు చెప్తున్నారు అనుకోవద్దు. ఏ పిచ్చి, నన్ను చూపించు. నాలుగు కాయలకి నానమ్మే చూసారా లలితే ఏమంటుందని? నాలుగు కాయలకి వస్తామంటుంది. కాకరపావు తెస్తారండి ఇంటికాల వాళ్ళు. ఇల్లు పెద్ద ఇల్లు, ఇంటికాల బెంగాలీ అతను హౌస్ బాయ్ కింద ఉన్నారు. మమ్మల్ని చూసారనుకో, ఇంట్లో నుంచి ఇలా కార్లో నుంచి ఇలా తీసుకుపోతారు. ఎవరో బత్తాకాయ కంట కోయిట్లోనా దుబాయ్లోనా బత్తాకాయ వెళ్ళి పనిచేసేవాడు షాప్లో తిన్నందుకు ఒక కాయ ఆకలి అతను ఒలుచు తిన్నందుకు కేసేసి ఇప్పటికి వదలలేదండి అతన్ని, తెలుసా? అలాగే ఇప్పుడు నేను కాకరకాయలు కోసేమంటుంది మరి లలిత. నేను కాకరకాయలు కోతే నన్ను ఏం చేస్తారు ఈ కోయిట దేశంలో? ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ బయటికి సాకలోళ్ళ ఇంటికి, సాకలోళ్ళకి అదే బట్టల కాడ నేను నా రగ్గులు ఇచ్చాను. ఎడారిలో కప్పుకున్నాయండి రెండు, ఎందుకంటే సిరాకొత్తదనేసి అయ్యి మొన్న ఇచ్చానప్పుడే రంజాన్లో ఇచ్చాను, ఇప్పుడు కట్టుకెళ్ళలేదు. ఇప్పుడు డబ్బులు లేక చూసి ఇప్పుడు లలిత దగ్గరే అప్పించుకుని దినార్ నూసు అంటే మన ఇండియా డబ్బులు ఎంత 600 రూపాయలు 500 అనుకోండి, అన్ని డబ్బులు అనమాట. రెండు కెంబల్లు ఉతుక్కోటాకి ఇప్పుడు చూపిస్తాను మీకు. అప్పు తెచ్చుకుని నేను తెచ్చుకోవటానికి వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు దారిలో. ఇంకోండి కాకరకాయలు ఉన్నాయి, కిందకి ఎట్లా వెళ్తావు? ముగ్గు ముగ్గు పోయి ఉన్నాయండి. విత్తనాలు బాగున్నాయి. లలిత అన్ని దొంగతనం చేసేది, చిలక తోటకూర దొంగతనం చేస్తుందండి, కాకరకాయలు దొంగతనం చేద్దంట చూడండి. అబ్బా ఇక చూడండి ఎంత బాగున్నాయి. కూసానా వద్దా? ఊరుకోర బాగుంది కదా మా కాకరపాదు. ఇస్తారా అడిగితే కాకర చెట్టు. ఇంకో లలిత, లలిత అందరికీ ఉన్నా లేకపోయిన పెడుతుందండి. ఇదిగో సాకలోళ్ళకి ఇద్దరు ఉంటారంట, వాళ్ళిద్దరికి సిరుకు సిచ్చిపేట అట్టుకుతుంది. ఎలా అట్టుకొచ్చింది తెలుసా? ఇలా గోబులు ఎట్టుకుని అట్టుకొచ్చింది. ఎల్లితోడు ఏటట్టుకెళ్తుంది అని చెప్పు. ఎల్లితోడు ఏమట్టుకెళ్తావా? వాళ్ళకి ఏ తింటాక తీసుకెళ్తాను కదా నేను డైలీ. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను కదా, చాలాసార్లు చాలామంది అడిగారు మీరు ఉండేది ఎక్కడ అని. అంటే నేను అన్నీ ఒకసారి చెప్దామని ఆశతో చెప్పలేదండి. పారెల పని ఏ ఊరో తెలుసా అండి? మేము ఉండేది ఎక్కడో తెలుసా? ఇదేమంటారు జాబ్రియా. అడ్రస్లు తెలియదు కానీ నాకు. ఉండేది జాబ్రియా అంటే మేము సలవాలు ఉండేవాళ్ళము. సలవా సలామా? సలాం సలాం సలాంలో ఉండేవాళ్ళము. అదే చెప్పాను ఫస్ట్, అదే గుర్తుండి అదే చెప్పానండి. ఓకేనా? కానీ ఇప్పుడు జాబ్రియాలో ఉంటున్నాము. ఓకే, ఎవరన్నా వచ్చి జాబ్రియాలో సుజి ఎక్కడ అంటే చెప్తారు. ఓకేనా? ఓకే, కార్ బాగుందండి. రైలేస్తాను కార్ ఇంత పెద్దగారు. ఈ కార్లో ఒకవేళ లోపల ఉన్నారో తెలియదు అబ్బా. ఓకే అండి, ఇప్పుడు ఆయనకి వెళ్ళి మసి పక్కడికి వెళ్ళి బట్టలు తెచ్చినప్పుడు కనిపిస్తాను. మళ్ళీ వెళ్తామ్మకి అన్ని రూట్లు తెలుసండి బాబు. నాకైతే ఏం తెలియదు అసలు, ఇలా వెళ్ళి అలా రాలేదు నేను. లలిత మాత్రం, లలితని చూపిస్తానండి మీకు. అవంట ఇలా కద్దమ్మ డ్రెస్. అయ్యో మళ్ళీ కోరేలు మేత తెచ్చుకోలేదే. కట్టేశారు వే మసి పక్కడికి వచ్చాను నేను, నా కంబల్లోకి వెళ్తాను. వాడాలి వే ండి వాడలో పకాడి వాడలో కోయట వాళ్ళు తిందండి, అది మా తిండి కాదు. ఇదిగో సలాం బ్రదర్, నా కంబల్ పోయిన మహిళలు కాను పులి సత్తైతే ఆ బోల్ సిద్ధావాణ. ఎవరున్నారు చూడండి, ఇదే మర్చిపోయి రూము.
బట్టలు ఉతికి బట్టలు ఇస్త్రీ చేసి ఇదిగోండి బట్టలు ఇస్త్రీ చేసే మిషన్. ఇలాంటిది కొనుక్కోవాలండి ఇంటికాడ బట్టలు ఇస్త్రీ చేసి ఇవ్వటానికి. ఈ దిష్టాజాలు ఇవన్నీ దీని మీద ఇస్త్రీ చేస్తారు. చూసారా బట్టలు ఇస్త్రీ చేసే మిషన్. అదే చంపులస్ బ్రదర్ బ్రదర్ అదే చంపులస్ మిషన్ మాయర వాజత్ పులస్ ఇంకేం 2 లక్షస్. చూసారా ఇదంతా మిషను. దీని మీద అవుతుంది అనమాట ఇది ఇస్త్రీ. దీని అవ్వ గాలి అంతా బయటికి పోతుంది వేడి. చూసారు కదా ఇది మిషను. బట్టలు ఉతికేది రగ్గులు కెంబళ్ళు. చూసారు కదా ఇది షాపు బట్టల షాప్. అయ్య బాబోయ్ ఇతనే నాదత్ వాహద్ తహత్ వాహద్ ఫోక్. అయ్యో కంపిస్ కనపడ్డా వీటివే నా కంబల్ని ఎత్తుకుంటున్నాను అండి. వాళ్ళు అయ్యో పైన ఇంటి వేస్తున్నారు. నాకు తెలియపోయినా కానీ కప్పుకున్న దానికి లలిత్కి తెలుసంట. అది ఇతనేనా తహత్ వాహద్ వీటికి 500 డబ్బులు ఇచ్చి 600 డబ్బులు ఇచ్చి ఉతికించుకున్నా అండి. అవి అది బాద్ మా ఇంట్లోకి డ్రైవర్ లేరంటున్నాను కదా కానీ అవసరం లేదు వీళ్ళకి. మా ఊళ్ళో అందరు ఎవరెవరాలు వేసిపోతారు. మా ఇంట్లోనేమో డ్రైవర్ అంత మనిషి లలిత ఉందే లలిత అమ్మ. ఇంకెందుకండి ఏమన్నా కావాలి లలిత చెట్టు కూడా పరిగెత్తుకుంటాను. లలిత చేతిలో కూడా ఉన్నాయి బట్టలు.